लघु चित्रम जाग्रत दर्शकत्व पीजी राजु गारु रचना वै अक्कुनायुडु नटीनट्लु वै अक्कुनायुडु कीर्ति प्रसाद जाग्रत 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 ప్రతిసారి జాగ్రత్త జాగ్రత్త అన్నా నేను రోజు జాగ్రత్తగానే ఉంటున్నాను కదా అందరూ అలా అనుకుంటారమ్మా అదో భ్రమ మన పక్కింటి సుబ్బారా ఆ తాంపు సుబ్బారా కరోనాను చూడకుండా ఆ గుంపుల్లో దూరి మందు తాగి ఎలాగైపోయాడు ఆ శేఖ్సాయి కొట్టు దగ్గర ఎప్పుడు మాంసం తినాలగా గుంపులు గుంపులకి వెళ్ళి హాడు కొట్టు మీద పడి ఈ మహమ్మారి బారిన పడి మంటల్లో పడి మసి అయిపోయాడు అచ్చుడు ఆ మార్కెట్లో నేలపై పడి గుడ్డు ఎలాగైపోయింది నేలపాలు అయిపోయింది కదా వీళ్ళు మంటల పాలు అయిపోయింది రోజుకో గుడ్డు ఆరోగ్యంలో ఎంతో మేలని ఆ డాక్టర్లు ఏనాడో చెప్పారు ఈ రోజు ఒక గుడ్డు తింటే మనిషికి అతనికి రక్ష ఈ మహమ్మారి నుంచి మనం కాపాడగలుగుతాం కానీ ఈ గుడ్డును వదిలేసి ఈ గుడ్డులాగే మనుషులు కూడా నేలపాలు అయిపోయి ఈ మహమ్మారి కరోనాలో పడుతున్నారు ఈ గుడ్డు ఎంత మనం తీసుకుంటే మనకి అంత రక్ష ఎవరైనా ఈ గుడ్డు కోసం ఒక్కసారి డాక్టర్ చెప్పకపోయినా మనకు మనం కూడా అది తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ గుడ్డు ఎంతో మేలని డాక్టర్ ఏనాడో చెప్పారు బ్రతుకున్న మనిషికి ఆ గుడ్డు రక్షణ క్రమశిక్షణే మనకి ఈ గుడ్డు ద్వారా మనకి శ్రీరామ రక్ష డాక్టర్ ఉత్తమ్ గారు ఎంతోమంది కరోనా సోకిన ప్రాణభిక్ష పెట్టారు ఈరోజు ఆయన కరోనా కబలించి నేల పడి చితికిపోయిన గుడ్డులా శ్మశాన దగ్గర చుట్టూ చుట్టూ ఆయన శవాన్ని పడేశారు ఆ గుడ్డుకి మనిషికి కరోనాకి ఏమిటో ఈ బంధు అయిన వారు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు ఎవరు వెంటరాని ఒంటరి అయిపోయినారు ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము తాళి కట్టే మగడు లేడని తరలించుకుపోయే మృక్షువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు నీ కన్నీటికి చితిమంటలారవు నీ కన్నీటికి చితిమంటలారవు ఎంతో పేరుగల అనుభవగల ఆ డాక్టర్ ఉత్తమ్మ గారిని ఎక్కడ అజాగ్రత్త పడ్డాడో ఆయన ఎంతమందికి కరోనాను ప్రాణభిక్ష పెట్టాడో చివరికి నేల పడి పగిలిపోయిన గుడ్డుల శ్మశాన వాకిట్లో పడిపోయాను ఇది ఆ విధాతకే తెలిసి ఈ ఎరుక అందుకే ఎవరు జాగ్రత్త వారికి రక్ష ఈ కరోనా మహమ్మారి ఎక్కడ దాపరించిందో చంటి పిల్లలు అనాథలు చేసి తల్లిదండ్రులకు కాటికెళ్ళిపోయారు తమ్ముడు వదిలిసి తల్లి తల్లిలోసి చెల్లి చెల్లిలోసి తండ్రి ఇలాగ అందరూ ఒకరికొకరు
కాటికి చేరిపోయిన ఈ కరోనా మహమ్మారి ఎవరు ఎక్కడ ఏ దిక్కును వదిలేసిందో ఎవరికే తెలియకుండా అయిపోయింది.